నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న భగవద్గీత బాల వికాసం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత శ్లోకాలలోని సారాంశాన్ని, అందులోని అర్థాలను, అంతరార్థాలను నేటితరం బాలబాలికలకు సవివరంగా తెలియజేయడానికి ఇవాళ ఇక్కడికి విచ్చేశారు మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ముందుగా గురువుగారికి నమస్కారం తెలుపుకుందాం. నమస్కారం గురుగారు. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి బాలబాలికలు కూడా ఎంతో ఉత్సాహంగా శ్లోకాలను చెప్పడానికి ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా సాదరంగా స్వాగతం తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇవాళ ఈ కార్యక్రమంలో ముందుగా శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. మీలో ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారో? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? నా పేరు విధిక. విధిక, విధిక నువ్వు ఇప్పుడు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు? నేను 3వ అధ్యాయం 20వ శ్లోకం చెప్పబోతున్నాను. 3వ అధ్యాయం నుండి 20వ శ్లోకం. 20వ శ్లోకం మరి చెప్తావా? కర్మణైవ హి సంసిద్ధిం ఆస్తితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. విధిక, శ్లోకాన్ని చాలా చక్కగా చెప్పావు. నువ్వు చెప్పిన శ్లోకానికి నీకు అర్థం తెలుసా? తెలియదు. మరి గురుగారి ద్వారా తెలుసుకుందామా? వెళ్ళి కూర్చో. మాతృదేవో భవ, అంకితమును గైకొమ్మా, అంకితమును గైకొమ్మా, అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మ. అంకితమును గైకొమ్మా, అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మ. శంకింపలేని ప్రేమల కంకితమగు జీవితమ్మా అద్వైతమ్మా. శంకింపలేని ప్రేమల కంకితమగు జీవితమ్మా అద్వైతమ్మా. అంకితమును గైకొమ్మా. అమ్మాయి చదివిన శ్లోకం 3వ అధ్యాయం కర్మయోగంలో భగవంతుడు ఇందులో తాను చెబుతున్నటువంటి సూత్రాలు ఆధారంగా జీవితం సాగించిన మహానుభావుల్ని ఉదాహరణగా చెప్పాడు. ఎందుకంటే మనకి శాస్త్రం ఎంత చెప్పినా ఉదాహరణ లేకపోతే అర్థం కాదు, ఒకటి నమ్మలేము ఒకటి. ఈ సూక్తులు చెప్పడానికి చాలా బాగుంటాయి, పాటించడం కష్టం కదా. కానీ పాటించిన వాళ్ళ జీవితాలు ఉదాహరణగా చెబితే అవి వాడు పాటించారు కదండి, మనం కూడా చేయొచ్చు కదా. ఇక మనలాంటి మనుషులే వాళ్ళు కూడా, మనల్ని పాటించారుగా. ఆ పాటించిన వాళ్ళని కొంతమందిని చూపించి కృష్ణుడు ఉదాహరణగా చెప్పి వాళ్ళు నడుచుకున్నారు కదా, నీకెందుకు సాధ్యం కాదు, అలాంటి ఉదాహరణతో సహా చెబుతున్నాడు. కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయక లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. మహానుభావులైన వాళ్ళు, సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి సన్యాసులు కూడా అక్కడ కూర్చుని దేవుడు పూజ చేస్తారు. మీరు శృంగేరి భారతీ తీర్థస్వామిని గమనించండి, చిన్నజీయర్ స్వామిని గమనించండి, ఇక్కడ తిరుపతి కొండ మీద పెద్దజీయర్లు ఉంటారు మహానుభావులు, వారిని గమనించండి. రోజు భగవంతుడు పూజ చేస్తారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు చేస్తే తర్వాత వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు నిజానికి ఈ జీయర్లు కానీ, భారతీయ తీర్థస్వామి కానీ, ఇంకెవరైనా సన్యాసం అనేటువంటి రంగంలో ఉన్నవాళ్ళు సాంగత్య పరిత్యాగం చేశారు వాళ్ళు. వాళ్ళకి మనస్సులో ఏమీ ఉండవు, ఎవరితో ఎటువంటి అనుబంధం వారికి ఉండదు. వీరు మావాళ్ళు, వీరు పాడేవాళ్ళు, వీరు రోజు పీఠానికి వస్తారు, వారు రారు, వారిని రమ్మని చెప్పండి, ఇలాంటి మాటలు పీఠాధిపతుల దగ్గర ఉండవు, ఉండకూడదు, ఉండవు వారి దగ్గర. ఎవరో వచ్చారు, వచ్చిన వారితో ఏదో 2 మాటలు చెప్పడం మన పని చెప్పేస్తాం అంతే. రాని వాళ్ళ గురించి వాళ్ళు అడగరు, పోనండి అంటారు. కానీ వాళ్ళు లోకం కోసం పనిచేస్తున్నారు. అంతేకాదు, కొన్ని ఆధ్యాత్మిక సంస్థల వారు లోకసేవ కూడా చేస్తున్నారు, చదువులు, దాన ధర్మాలు, అన్నదానాలు చేస్తున్నారు. నేను చెప్పిన ఆధ్యాత్మిక పీఠాల తరఫున గొప్ప సేవ జరుగుతోంది. మరి ఇదంతా లోక సంగ్రహం కోసం చేస్తున్నట్టే కదా, వారు ఎందుకంటే ఇవన్నీ చేయాలి, చెట్టు కింద కూర్చోవచ్చుగా. ఇప్పుడు మనకంటే తపస్సు ధ్యానం కష్టం, వారికి తేలిక. కాషాయం కట్టుకున్న వాళ్ళకి అది తేలిక, ఎందుకంటే వాళ్ళకి ఏం బంధాలు ఏమి ఉండవు. ఇంకా కాషాయం కట్టుకున్నామంటే అన్ని బంధాలు వదిలేయమనే దాని గురించి ఆలోచించద్దు. కానీ వాళ్ళు కూడా పర్యటన చేస్తున్నారు, ఉపదేశాలు చేస్తున్నారు, కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి ఇది అవసరమా అంటే అదే చెబుతున్నాడు కృష్ణుడు. లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. లోకం కోసమైనా పనిచేయవయ్యా, నీకోసం కాదు, నీకేమీ అక్కర్లేదు, కానీ లోకానికి నీ మాటలు కావాలి. అందరూ చెప్పండి 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 చెప్పడమే,
అటువంటిప్పుడు ఎలా ఆలోచించాలి యోగైన వాడు? ఓ మనకి వద్దు అనుకున్న లోకమంతా కావాలంటుంది కదా, ఇంతమంది కావాలంటున్నప్పుడు మనకి చెప్పే శక్తి ఉన్నప్పుడు చెప్పడమే ధర్మం కదా. ఇంతమందిని బాధ పెడితే మనకేం వస్తుంది? ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం ఎప్పుడు ఎక్కువ మందిని సంతోషపెట్టాలి. కొద్దిమంది బాధపడితే బాధపడవచ్చు, కానీ ఎక్కువ మంది బాధపడ్డారంటే ఖచ్చితంగా తప్పు నిర్ణయమే కదా. అందుకని లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమరకసి. దానికి ఉదాహరణ ఏం చెప్పాడు? కర్మణైవకి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ కర్మణ ఏవకి. ఆ కర్మ మార్గంలోనే ముక్తి పొందిన వాళ్ళు కొందరు ఉన్నారయా అని జనక మహారాజును ఉదాహరణగా చెప్పాడు. జనక మహారాజు అంటే ఎవరో తెలుసా మీకు? ఎవరో? సీత వాళ్ళ తండ్రి. సీత తండ్రి జనక మహారాజు. ఆయన ఏమిటి, ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన రాజ్య పరిపాలన చేశాడు, చాలా కాలం చేశాడు. రాజ్య పరిపాలన ఎవరికో అప్పగించాడు, కుమారులకు వారసులకు ఎవరికో అప్పగించాడు. ఆయనకి వేదాంతం నేర్చుకోవాలనిపించింది. యాజ్ఞవల్క్య మహర్షి దగ్గరికి వెళ్ళాడు, ఆయన గురువు, నాకు వేదాంతం నేర్పుతున్నాడు. వేదాంతం నేర్చుకోవాలి అంటే ఇక మళ్ళీ వేరే వ్యాసంగాలు ఏమి ఉండకూడదు. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళి మా ఆవిడని చూసి వస్తానండి, పిల్లల్ని చూసి వస్తానండి, దసరా పండగకి వెళ్తానండి, ఇవన్నీ కుదరం. ఇంకా అక్కడ ఉండదు, ఉండాలంటే ఉండాలి. ఉండగాను ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం జరిగింది. జనకుడు మహాయోగి నిరూపణ అయింది. యాజ్ఞవల్కుడు ఏం చేశాడంటే, అసలు ఈయన ఎంత నిజంగా వేదాంతం పట్ల దృష్టి ఉందో లేదో చూద్దామని ఆయన తన తపశ్శక్తిని ఉపయోగించి ఈయన ఇంతవరకు పరిపాలించినటువంటి మిథిలా నగరం తగలబడిపోతున్నట్టుగా ఒక మాయ సృష్టించాడు. ఆయన అంటుకుపోతున్నాయి భవనాలన్నీ. ఎక్కడేమో పాఠం నేర్చుకుంటున్నాడు ఆయన, దూరంగా ఉన్నాడు ఆయన. జనక అంటుకుపోతున్నాయి అంటే, నాకు సంబంధం లేదండి అవన్నీ, అప్పగించి వచ్చానండి, మీరు పాఠం చెప్పండి అన్నాడు. అది జనకుడు అంటే, అది జనకుడు. తాను ఇంతవరకు పరిపాలించినటువంటి సామ్రాజ్యంలో భవనాలు తగలబడిపోతూ ఉంటే, నేను వేదాంతం పాఠం నేర్చుకుందుకు వచ్చాను, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఆ బాధ్యత వాళ్ళు చూసుకోవాలి, ఇంకా నాకు సంబంధం లేదు ఇక్కడ, నేను వెళ్ళి చెంబు నీళ్లు పోయడం నా పని కాదు, ఇక్కడ మీరు చెప్పే పాఠం చెప్పండి, నేను వింటాను అన్నాడు. యాజ్ఞవల్కుడు ఆశ్చర్యపోయి, లేదు జనక, నిన్ను పరీక్షించడానికి నేను ఈ ఘట్టం కల్పించాను, నీ నగరం హాయిగానే ఉంది అంటే సంతోషం అండి, మా వాళ్ళు హాయిగా ఉన్నారని చెప్పారు, సంతోషం అన్నాడు. మనం మామూలుగా ఏమనుకుంటామంటే, అదేమిటండి భవనాలు తగలబడిపోతుంటే వేదాంతం ముఖ్యం, ముఖ్యమేనమ్మా, ఏది చేసేటప్పుడు అదే ముఖ్యం. అక్కడ చూడడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళు చూసుకోవాలి ఆ విషయాన్ని. అంచేత అన్ని వ్యవహారాల్లో, రాజకీయ వ్యవహారాల్లో, సంఘ సంస్కరణ వ్యవహారాల్లో జ్ఞానులు యోగులైన వాళ్ళు ప్రత్యక్షంగా కల్పించుకోరు, పరోక్షంగా వాళ్ళ మాటలు ఏవో వాళ్ళు చెబుతారు ఉంటారు. జనక మహారాజే ఉదాహరణ. మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే దృష్టి మొత్తం అంతా. రాజ్య పరిపాలన చేస్తుంటే రాజ్య పరిపాలన మానేసి వేదాంతానికి వస్తే ఊరుకుంటారా? పరిపాలన చేయాలంటారు కదా. అలాగే వేదాంతం నేర్చుకుంటే వేదాంతమే నేర్చుకోవాలి, పరిపాలన గురించి ఆలోచించకూడదు. ఏ పని చేస్తున్నప్పుడు పూర్తి దృష్టి దాని మీద ఉండాలి, అదే కర్మయోగం. అప్పుడు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. చదువుకుంటున్నామంటే చదువుకుంటున్నాం అంతే, అంత మరీ ప్రమాదకరమైన పరిస్థితి ఏదో వస్తే తప్ప మనం అన్నింటిలో వేలెట్టకూడదు అంతే. మనం చేసే పని మీద దృష్టి పెడితే ఫలితం బాగుంటుందని గురువు గారి మాటల్లో విన్నాం కదా. తదుపరి ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? అనికేత్. అనికేత్, అనికేత్ నువ్వు ఇప్పుడు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? 7వ అధ్యాయం 9వ శ్లోకం చెప్పబోతున్నాను. 7వ అధ్యాయం నుండి 9వ శ్లోకం మరి చెప్తావమ్మా. పుణ్యోగంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి వివావసో జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. అనికేత్, శ్లోకాన్ని చాలా బాగా చెప్పావు. గురుగారి ద్వారా సారాంశాన్ని తెలుసుకుందామా? తెలుసుకోవాలి, కూర్చో. అబ్బాయి చదివిన శ్లోకం 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో. విజ్ఞాన యోగంలో అంతా ఈ భౌతిక ప్రకృతి గురించి చెబుతాడు, భూమి, సూర్యుడు వీటి గురించి చెబుతున్నాడు. ఇందులో కూడా ఈ శక్తులు ఎలా పనిచేస్తాయి, భూమి ఎలా ఉంటుంది, భూమి లక్షణం ఏమిటి, సూర్యుడి లక్షణం ఏమిటి, దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, అదే ఈ విజ్ఞాన యోగంలో ఈ శ్లోకంలో ప్రత్యేకం చెబుతున్నాడు. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. లౌకికం, పారలౌకికం, భౌతికం, అభౌతికం రెండు చెప్పాడు ఇందులో. మన కనపడే ప్రపంచం గురించి, కనపడని భగవంతుడు గురించి చేయవలసిన సాధన. భగవద్గీత గొప్పతనం మీద ఒక చిన్న శ్లోకం అమ్మా. ఈ శ్లోకం అంతా లెక్క పెడితే మీకు ఎన్ని అక్షరాలు ఉంటాయో తెలుసా? పుణ్యోగంధక పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనము సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఒక పాదానికి 8 చెప్పున 4×8 = 32 అక్షరాలు. ఇంత చేస్తే 32 అక్షరాల్లో భూమి గురించి చెప్పాడు, సూర్యుడి గురించి చెప్పాడు, జీవితం గురించి చెప్పాడు, తపస్సు గురించి చెప్పాడు. అది భగవద్గీత గొప్పతనం. సంక్షిప్తంగా ఇంత చిన్న దాంట్లో మొత్తం అంతా పెట్టేస్తాడు కృష్ణ. ఎందుకంటే ఆయన చిన్న బుజ్జలో 14 లోకాలు ఉన్నాయి.
ఈ లక్షణాలు తెలుసుకుంటే భూమిని ఎలా కాపాడుకోవాలో, సూర్యకాంతిని ఎలా కాపాడుకోవాలో, మన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో, కాపాడుకోవాలంటే ఏం చేయాలో నాలుగు నాలుగు పాదాలు చెప్పాడు. పుణ్యో గంధ పృథివ్యాంచ, పృథివ్యాంచ భూమి యందు పుణ్య గంధక, ఒక గంధం ఉంటుంది, ఆ గంధం భగవత్ స్వరూపం అన్నాడు. ఏమిటి పుణ్య భూమి యందు గంధం ఉండడం? గంధం అంటే అరగదీసిన గంధం కాదు, వాసన. మట్టికి వాసన ఉంటుంది తెలుసా? మట్టి ఎవరు ఇష్టపడతారో తెలుసా? మట్టి తింటారు చిన్న పిల్లలు కాదు, పెద్దవాళ్ళు. ఎప్పుడైనా చూడండి, మట్టి తింటారు పెద్దవాళ్ళు, తింటారు ఆడవాళ్ళు, తింటారు కడుపుతో ఉన్నవాళ్ళు మట్టి తింటారమ్మా. గమనించండి, ఎప్పుడైనా గర్భం ధరించిన వాళ్ళు మూడో నెల దగ్గర నుంచి మట్టి తింటూ ఉంటారు. మనం వద్దన్నా సరే ఆ దొడ్డువైపు గడిపే నేనేం తినలేదంట, బాలకృష్ణుడిలాగే అబద్ధాలు ఆడతారు. మళ్ళీ ప్రసవించాక తినరు. ఆ మట్టికి వాసన పుణ్యోగంధ పృథివ్యాంచ, భూమికి సహజమైన గంధాన్ని మనం కాపాడుకోవాలి. గంధవతి పృథివీ అంటారు. భూమిని కాపాడుకోవడం అంటే ఇలాగే ఓ గోతులు తవ్వేసి విపరీతంగా రకరకాల మందుపాత్రలు కూడా పెట్టేస్తున్నారు, బాంబులు పెట్టేస్తున్నారు అందులో. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇవన్నీ గమనించి కృష్ణుడు చెప్పాడు. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసో. విభావసుడు అంటే ఎవరు తెలిసే? సూర్యుడు. సూర్యుని ఎందుకు కనిపిస్తున్న గొప్ప కాంతి భగవత్ స్వరూపం, దాన్ని కాపాడుకోవాలంటే ఓజోన్ పొర ఉంది అడ్డంగా మనకి, దానికి చిల్లు పడకుండా చూసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్ల వాడకం, ఏసీల వాడకం, వాషింగ్ మెషిన్ల వాడకం, మైక్రోవేవ్ల వాడకం, బండి వాడకం తగ్గించాలి. ఏ పని వచ్చినా నడిచి వెళితే అయిపోయేదానికి మనం మాటి మాటికి బండి ఎందుకు వాడతాం? సైకిల్ వాడినా పర్వాలేదు, కొనే వ్యాయామం అది. బండి ఎందుకు వాడతాం పెట్రోలు? అంచేత భూమిని, సూర్యకాంతిని, నీటిని, మన జీవితాన్ని కాపాడుకోవాలంటే తపశ్చాస్మి తపస్విషు శివరు మాట. ఏకాంతంగా ఉండి తపస్సు చేసే మనుషుల్లాగా మనం కూడా నిరాడంబరంగా గడపడం అలవాటు చేసుకోవాలి. మా మహర్షులు ఉంటారు, కిందో బట్ట పైనో బట్ట తప్ప ఏం లేదండి వాళ్ళకి. విశ్వామిత్ర మహర్షి ఎంత గొప్ప మహర్షి. ఆయన్ని అడిగారు ఎవరో యోగవాసిట్టంలో చెబుతారు, మీకు ఎవరంటే బాగా ఇష్టము అంటే ఆయన చేతిలో కమండలం చూపించి, కమండలం అంటే నాకు బాగా ఇష్టం అన్నట్టు. కమండలం అంటే వాటర్ బాటిల్. అదేమిటండి అంటే అనంత జీవిత దశా సఖీం ఏకాం అనిందితాం ధారయంతం కరే శ్లక్ష్ణాం కుండీం అమలానమానసాం. నా జీవితం అంతా నాకు తోడున్నది మంచినీళ్ళ చెంబు ఒక్కటే, నాకు దాహమైతే తీర్చింది, ఆకలి అయినప్పుడు కూడా ఒక్కోసారి నాకు పళ్ళు ఫలాలు దొరక్క ఈ నీళ్లే తాగాను అంచేది. ఈ కమండలాన్ని మించి నేను ప్రేమించిన వలసిన మనిషి ప్రపంచంలో ఉన్నారా? అది యోగి మాట. కమండలంతా బతికేశాడు ఆయన. అనంత జీవిత దశా సఖీ, భార్య ఎంతకాలం ఉంటుందో, భర్త ఎంతకాలం ఉంటాడో, ఫ్రెండ్స్ స్నేహితులు ఎంతకాలం ఉంటారో ఎవ్వరు చెప్పలేరు. కానీ ఈ కమండలం నాతో జీవితం అంతా ఉంది, నేను ఎక్కడ కూర్చున్నా ఉంది అంచేది, నాకు దీన్ని మించిన ఫ్రెండ్ లేరు, దీన్ని కాపాడుకుంటే చాలనండి అలా చెబుతారు మహర్షులు. అంటే తపశ్చాస్మి తపస్విషు, తపస్సు అంటే నిరాడంబర జీవితం, అది గడపగలిగితే సుఖంగా ఉంటాం, అది సారాంశం. పంచభూతాల్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనేది గురువుగారి ద్వారా నేర్చుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్. నమస్తే గురుగారు. మీ పేరేంటమ్మా? నా పేరు సంహిత. సంహిత, సంహిత చాలా చక్కగా ఉన్నావు. మరి ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నా? 8వ అధ్యాయం నుంచి 5వ శ్లోకం. 8వ అధ్యాయం నుండి 5వ శ్లోకం మరి చెప్తావమ్మా. అంతకాలే చ మామేవ స్మరణముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాశ్చత్ర సంశయః. సంహిత, నువ్వు చెప్పిన శ్లోకానికి అర్థాన్ని అంతరార్థాన్ని గురుగారి ద్వారా తెలుసుకుందామా? వెళ్ళి కూర్చోం. అమ్మాయి చదివిన శ్లోకం 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలోది. ఇందులో మరణ దశల గురించి చెబుతున్నాడు. మరణ దశలో ఏం చేయాలో చెబుతున్నాడు. మనకెందుకు ఇప్పుడు అది అంటే ఆ దశ ప్రత్యేకంగా ఏమి ఉండదు. మరణ దశ అని ప్రత్యేకంగా ఓ దశ ఉండదు, ఊరికే మనం లెక్క కోసం చెప్పుకుంటాం. కానీ మానవ శరీరం నిత్యము పుడుతోంది, నిత్యము మరణిస్తుంది, మనకి తెలియడం లేదు. కానీ ప్రాచీన నవీన శాస్త్రాలన్నీ చెప్పిన విషయం ఏంటంటే ప్రతిరోజు శరీరంలో కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతున్నాయి, మళ్ళీ కొత్తవి పుడుతున్నాయి. సెల్స్ పాత సెల్స్ కావు, బ్యాటరీ సెల్స్ వేసినట్టే. కొన్ని కోట్ల కణాలు, ఏదో 1, 2, 10, 100 అనుకోకండి, కోట్లు. అంటే శరీరం శరీరం మనం ఊరికే అనుకుంటాం, కానీ దానికో రూపమే లేదు, అది మిథ్య. నిన్నటి శరీరం ఈవేళ లేదు, ఇది నిన్నటి శరీరం కాదు. మనం ఏదో ఒక రకంగా ఇలా కళ్ళు ముక్కు ఇలా ఉండాలని చూడడానికి అలవాటు పడి ఇంచుమించుగా అలాగే ఉండేసరికి నేనే అనుకుంటున్నాం. కానీ అది నిన్నటి నేను కాదు, నిన్నటి నేను వేరు, ఈవేళ నేను వేరు, రేపు నేను వేరు. అది ఎప్పుడు తెలుస్తుంది మనకి? రోజు రోజు తెలియదు. ఒక ఏడాదికి ఒకసారి ఫోటో తీసుకుని తేడా చూస్తే 2018 జనవరిలో ఫోటో, 2019 జనవరిలో ఫోటో చూస్తే కొంచెం తేడా తెలుస్తుంది.
అదే 2009లో ఫోటో 2019లో ఫోటో తీసామనుకో బాగా తెలుస్తుంది. నాకు తెలుస్తుంది 10 ఏళ్ల క్రితం బోల్డ్ ఉండే జుట్టు మరి ఇప్పుడు లేదు, విపరీతంగా తెలుస్తుంది చూసుకుంటుంటే. ఏం చేయమంటావు? ఇదే తేడా. ఉందా లేదా ఇదివరకు? ఉందా లేదా ఇప్పుడు? పోయిందా లేదా? ఇదివరకు యవ్వనంలో ఉన్నావా లేదా? క్రమంగా వార్ధక్యం వస్తుందా లేదా? వస్తుంది, ఇంకా వస్తుందమ్మా. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మరణదశ అని ప్రత్యేకంగా ఏం లేదు. రోజు కొన్ని కోట్ల కణాలు మరణిస్తున్నాయి, కొన్ని కోట్ల కణాలు పుడుతున్నాయి. అంచేది మరణదశలో మనం చేయవలసిన అభ్యాసం కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. అంతకాలే తుమామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయక. అంతకాలేతు మరణ సమయంలో మామేవ స్మరన్ ముక్త్వా, నన్నే స్మరిస్తూ ఎవరు ప్రాణం వదిలేస్తారో వారు నిస్సందేహంగా నన్నే పొందుతారు, పరమాత్మలో లీనమైపోతారు అన్నాడు. దీనికి ఉదాహరణలు ఏమిటంటే భాగవతంలో భారతంలో ఉండే భీష్మ పితామహుడు ఉదాహరణ. ఆయన చివరి సమయంలో 10వ రోజు యుద్ధంలో ఆయన పడిపోయాడు, చనిపోలేదు, పడిపోయాడు, కింద పడిపోయాడు. పడిపోయింది ఎలా పడిపోయాడు తెలుసా? ఈ వీపు మీద బాణాలు పడ్డాయి ఆయనకి, వీపు మీద పడ్డాయి. వీపు మీద ఎందుకు పడతాయని బాణాలు? ఎదురుగా ఉంటారు కదా, అర్జునుడు భీష్ముడు ఎదురెదురుగా ఉన్నారు కదా. వీపు మీద ఎలా కొడతాడు అర్జునుడు? ఆయన వెనక్కెళ్ళి కొడతాడా? వెనక్కెళ్ళి కొడితే ఆయన ముందుకు తిరగడా? కొట్టవా అంటాడా? ఏం జరిగింది అక్కడ తెలుసు ఎవరికైనా? భీష్ముడిని ఎంతకీ చంపడం సాధ్యం కావట్లేదు. 10 రోజులు యుద్ధం చేసినా సరే సామాన్యుడు కాదు, సాధ్యం కావట్లా. చివరికి పాండవులు ఏం చేయాలో తెలియక ఈ వెనకాల ఆయన సలహా ఇచ్చాడు. ఇంకా ఆయన్ని అడగని లాభం లేదండి. ఆయన దగ్గరికి వెళ్ళి, తాత నిన్ను మేము ఏం చేయలేము, చంపలేము, కనీసం యుద్ధరంగం నుంచి వెనక్కి పంపించాలంటే ఏం చేయాలో చెప్పవయ్యా అన్నారు. పాపం ఆయన ఏం చేశాడు? నేను అదే కోరుకుంటున్నాను, దిక్కుమాల యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు, మనవాళ్ళు మీతో నాకు యుద్ధం ఏంటి? ఓ పని చేయండి, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, నేను ఆడవాళ్లతో కానీ నపుంసకులతో కానీ కాళ్ళు చేతులు దెబ్బతిన్న వాళ్ళతో కానీ నేను యుద్ధం చేయను, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. అందుకని ఎవరైనా ఆడామొగా కాని వ్యక్తిని నపుంసకుండా ఒకరిని ఎదురుగా పెట్టండి, నేను వెనక్కి తిరుగుతాను, మీరు బాణాలు వేసేయండి, కింద పడిపోతానని చెప్పాడు. అంత త్యాగమూర్తి భీష్ముడు. అప్పుడు అలాంటి వాడు ఎవరు ఉన్నారా వెతికారు. ఉన్నారో, దొరుకుతారు మనకి ఎక్కడికక్కడే. ద్రౌపదుని సంతానంలో ద్రౌపదీదేవికి అన్నగారో చెల్లెలో తెలియని వాడు ఒకడు ఉన్నాడు, శిఖండి వాడి పేరు. ఆ శిఖండి కూడా వీరుడే, అతను యుద్ధం చేశాడు. పైగా మహావీరుల్లో వాడు, వాడు సామాన్యుడు కాదు. వాడు మనం పరాక్రమం వేరు, ఈ నపుంసకత్వం వేరు. నపుంసకులైన వాళ్ళు సంతానాన్ని కనలేకపోవచ్చు కానీ యుద్ధం చేస్తారు, ఇబ్బంది లేదు. మహావీరుడు, అతను మహాయుద్ధం చేశాడు. కానీ శిఖండి నపుంసకుడు కాబట్టి నపుంసకులకు ఎదురుగా ఉండి పోరాడొద్దు వీరుడు లక్షణం అని భీష్ముడు ఒప్పుకోడు కాబట్టి వెనక్కి తిరగలేను. వెనక్కి తిరగడంతో సంబంధం లేకుండా అర్జునుడు బాణాలు వేశాడు. అందుకని వీపు నిండా బాణాలు పడ్డాయి, పడిపోయాడు. పాపం తల మీద కూడా బాణం పడితే పడిపోయాడు. ఆ పడిపోయిన భీష్ముడు అలాగే మొత్తం 3 నెలలు పైన ఉండిపోయాడమ్మా, ఆ బాణాలు హింస భరిస్తూ. ఎలా ఉండిపోయాడు తెలుసా? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఆయన మానలేదు, బాణాల బాధ భరిస్తూ మానలేదు. ఆ స్మరణ చూసిన శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు అంటే, అంత బాధలో ఉండి కూడా నన్నే స్మరిస్తున్నాడు అని ఆయనకి మనసులోనే ఒక వరం ఇచ్చాడు. ఈ బాణాల బాధ ఇదే ఆయనకి తెలియద్దు అన్నాడు. మత్తిచ్చినట్టే. అందుకని అవేదో సిమెంటు స్లాబ్ కింద స్తంభాల్లో ఉన్నాయి, తప్పితే బాణాల్లో ఆయనకేం గుచ్చుకోవట్లా, హాయిగా స్మరించాడు. ఆయనకి తెలిసింది ఏమిటి బాణాల బాధ, నాకేం తెలియట్లేదంటే ఎదురుగా కృష్ణ పరమాత్మ కనబడ్డాడు, పరమాత్మ దయ అనుకుని హాయిగా అందులో ఉండిపోయాడు. ఆయన మోక్షాన్ని పొందాడు. అష్టావక్ర మహర్షి యుగాలు బతికాడు. త్రేతాయుగంలో పుట్టాడు ఆయన. రామచంద్రమూర్తి ఉన్న కాలంలో జనక మహారాజును దర్శించాడు. ద్వాపర యుగం వరకు బతికాడు, 100 ఏళ్ళు బతికాడు. 8 వంకరలు ఉంటాయి శరీరంలో, కాళ్ళు వంకర, కళ్ళు వంకర, మూతి వంకర, వేళ్ళు వంకర, బుద్ధి ఒక్కటే సక్రమమైంది. మనకు అన్ని సక్రమంగా ఉన్నాయి, బుద్ధి వక్రంగా ఉంది. ఆయనకి మనకి తేడా అది. ఆయన బుద్ధి సక్రమమైంది, వీళ్ళన్నీ అవయవాలన్నీ వంకరే. ఆయన 100 ఏళ్ళు బతికాడు. ఎందుకు బతికాడు తెలుసా? శ్రీకృష్ణుడు చూడాలి, శ్రీకృష్ణుడు చూడాలి, శ్రీకృష్ణుడు చూడందా నేను పోను. ఆయన పట్టుదల అయింది. ద్వాపర యుగంలో పుట్టాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చూశాడు, ద్వారకా నగరానికి వచ్చాడు, శ్రీకృష్ణుడు చూశాడు. శ్రీకృష్ణుడు స్వయంగా వెళ్ళి కాళ్ళు గడకపోయాడు. వద్దు వద్దు, నువ్వు దేవుడివి, నువ్వు మా కాళ్ళు గడకూడదు అని కూర్చోబెట్టి అలా శ్రీకృష్ణుడిని చూస్తూ చూస్తూ ప్రాణం వదిలేశాడు. శ్రీకృష్ణుడు పాదాల మీద పడిపోయాడు. ఆ మహర్షికి స్వయంగా తల్లి తండ్రి పెళ్లి కాలేదమ్మా, బిడ్డలు లేరు. దేహానికి కృష్ణుడు అంత్యక్రియలు చేశాడు. ఆయన సామాన్యుడు కాదు, ఆయనకి చేయడం మన అదృష్టం అయ్యా అని ఆయన అంత్యక్రియలు చేశాడు. ఇలాగ చరిత్రలో ఎంతోమంది మహానుభావులు భగవన్నామస్మరణ చేస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది చెయ్యాలి అంటే ఇప్పుడు ఈ వయసులో అవసరమైన కాదు, కానీ ఇప్పటి నుంచి మొదలు పెడితేనే అప్పుడు కుదురుతుంది. అందుకని అప్పుడు ఒక్కసారి స్విచ్ చేసినట్టుగా రాదుగా,
అందుకని ఆ భగవన్ నామస్మరణ నమో నమ శివాయ నమో నారాయణ శ్రీమాత్రే నమః అన్న ఏదో ఒక నామాన్ని మీరు ఎప్పటి నుంచే కాస్త ఖాళీగా ఉన్నప్పుడల్లా మనసుకి ఆవుకి మేత వేసినట్టే మేత వేస్తూ ఉండాలి. దాన్ని వేస్తూ ఉంటే హాయిగా అది అలవాటు అవుతుంది. అన్ని బాధల నుంచి మనం రక్షింపబడతాం భగవంతుడి దేవల్ల. అంత్యకాలం కూడా హాయిగా గడిచిపోతుంది. అది అంత్యకాలంలో భగవంతుని స్మరించిన వారు భగవంతుల్లోనే లీనం అవుతారనే మాట గురువు గారి మాటల్లో విన్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీరు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా? నేను చెప్తాను. నువ్వు చెప్తావు? అయితే ఇక్కడికి రా. నీ పేరేంటమ్మా? దీపక్. దీపక్, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? 1వ అధ్యాయంలో 26వ శ్లోకం. 1వ అధ్యాయం నుండి 26వ శ్లోకం మరి చెప్తావమ్మా. తత్ర పశ్యన్ స్థితాన్ పార్థః పితృనద పితామహాన్ ఆచార్య మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం సఖీంస్తథా. దీపక్, నువ్వు చెప్పిన శ్లోకానికి అర్థం తెలుసా? తెలీదు. మరి గురుగారి మాటలో తెలుసుకుందామా? తెలుసు. వెళ్ళి కూర్చో. అబ్బాయి చదివిన శ్లోకం భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలో. ఒక రకంగా భగవద్గీత చెప్పడానికి కారణమైన శ్లోకం ఇది. అందుకే దీన్ని మనం తీసుకున్నాం. తత్రాపశ్య స్థితాన్ పార్థ పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాంస్తథైవచ. తత్ర అపశ్యత్ స్థితాన్ పార్థ. పార్థ అంటే అర్జునుడు. తత్ర ఆ రెండు సైన్యాల మధ్యలో నిలబడి కొంచెం ముందుకొచ్చి కౌరవ సైన్యానికి దగ్గరలోకి వచ్చి స్థితాన్ నిలబడి ఉన్నటువంటి శత్రుపక్షంలో వీరును చూశాడు. తన పక్షంలో వాళ్ళని కాదు, శత్రుపక్షంలో. ఎందుకంటే సాధారణంగా యుద్ధం జరిగినప్పుడు మన బంధుమిత్రులు ఏ పక్షంలో ఉంటారు, మన బంధువులు ఎవరి పక్షంలో ఉంటారు, మనకి ఎవరికో తగాద వచ్చిందమ్మా, మన ఇంట్లో మన మేనమామ ఉన్నాడు, మన పెంతడు ఉన్నాడు, ఎవరి పక్షంలో ఉంటారు? మన పక్షంలోనే ఉంటారు, అంతే కదా, దానికి తిరుగులేదు. కానీ అర్జునుడు దురదృష్టం ఏంటంటే వాళ్ళ మేనమామ శత్రుపక్షంలో ఉన్నాడు. మన క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు, స్నేహితులు, మనకి ఎవరితో ఇంకోటితో తగాద వచ్చింది అంటే ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఎవరు తగాద వచ్చిందిరా, వాడు ఏదో అంటాడు, నువ్వు ఊరుకో మన ఇద్దరు వెళదాం పదా అంటాడు. మన ఫ్రెండ్ ఎవరి పక్షంలో ఉంటాడు? అర్జునుడు దురదృష్టం ఏంటంటే ఆయన క్లోజ్ ఫ్రెండ్ అశ్వత్థామ అవతల పక్షంలో ఉన్నాడు. అన్ని దురదృష్టాలే ఇక్కడ. ఆయన మేనమామ శల్యుడు, పాండవులకు మేనమామ, ఆయన శత్రుపక్షంలో ఉన్నాడు. ఆయన సన్నిహిత మిత్రుడు అశ్వత్థామ, ఆయన శత్రుపక్షంలో ఉన్నాడు. అర్జునుడు గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. మన గురువులు ఏదైనా తేడా వస్తే ఎవరి పక్షంలో ఉంటారో? మన పక్షంలో ఉంటారు. దురదృష్టం, అర్జునుడు గురువు శత్రుపక్షంలో ఉన్నాడు. ఇది పరిస్థితి. మరి అర్జునుడికి విషాదం వచ్చిందంటే రాదు, అందుకే విషాద యోగం. అక్కడ చూడగానే ఆయన కనబడిన దృశ్యం ఏమిటంటే, ఏమిటిది, పితృనథ పితామహాన్, నా తండ్రితో సమానమైన వాళ్ళు ఎదురుగా ఉన్నారంటున్నాడు. అథ పితామహాన్, తాతల వరస అయ్యేవాళ్ళు ఉన్నారు. భీష్మాచార్యులు ఎవరండి? తాతగారు కాదు మరి. ఆ భీష్మాచార్యులతో యుద్ధం చేయడం అంటే పితృనథ పితామహాన్, తండ్రులతోనూ తాతలతోనూ యుద్ధం చేస్తున్నట్టేనా? అంతేకాదు. ఆచార్యాన్ గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. అంతేకాదు, అర్జునుడికి ఇంకో గురువు ఉన్నాడు. ద్రోణాచార్యులు రాకముందు ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, కృపాచార్యులు. ద్రోణాచార్యుడు భావం మరిది. ఆ కృపాచార్యులు కూడా శత్రుపక్షంలో ఉన్నాడు. ఇదేం కర్మ కానీ, ఇది దురదృష్టం. అందుకే అర్జున విషాద యోగం. ఆచార్యాన్ మాతులాన్ మేనమామ, పాండవుల మేనమామ ఎవరు? శల్యుడు. శల్యుడు ఆ పక్షంలో ఉన్నాడు. ఎందుకంటే శల్యుడికి బంధుత్వం కంటే కూడా ఆయనకి గానాపేనా భజనా, ఆయనకి శుభ్రంగా ఏర్పాట్లు చేసేస్తే, బాగా తిండి పెట్టేస్తే, బాగా ఆయనకు కావలసిన పానీయాలన్నీ ఇచ్చేస్తే, ఆయనకు కావలసిన సుఖభోగాలు కల్పిస్తే వెంటనే పార్టీ మార్చేసే రకం ఆయన. శల్యుడు స్వయంగా పాండవులకి మేనమావం, అందులో నకుల సహదేవులకి మేనమావం. వాళ్ళ అమ్మేవారు నకుల సహదేవుల తల్లి మాద్రి. ఆ మాద్రి చచ్చిపోయింది చిన్నతనంలో. మరి తల్లి చనిపోతే ఆ తల్లికి అన్నగారు అయినవాడు ఈ పిల్లల్ని పోషించాలా? తీసుకెళ్ళి పోషించడం మానేసి వీళ్ళని ఇక్కడ వదిలేసి వీళ్ళతో యుద్ధం వస్తే అవతల పక్షంలో చేరాడు. అంత దుర్మార్గుడు శల్యుడు. అందుకే ఎప్పటికీ శల్యసారథ్యం శల్యసారథ్యం అంటారు. అటువంటి శల్యుడితో యుద్ధం చేయాలి. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్, అన్నదమ్ములు వరస అయ్యేవాళ్ళు ఉన్నారు. దుర్యోధనుడు వాళ్ళు ఎవరండి? శత్రువులు అంటే కావచ్చుకని అన్నదమ్ములు కాదా? నిజానికి మరి అన్నదమ్ములు పిల్లలంటే అన్నదమ్ములే కదా, కజిన్స్. వాళ్ళతో పోరాడాలి. అంతేకాదు, పుత్రాన్ పౌత్రాంస్త దైవచ పుత్రాన్, అభిమన్యుడు పుత్రుడే, కానీ ఆ పుత్రుడు లాంటి వాళ్ళే అక్కడ దుర్యోధనాథుల పుత్రుడు చిన్నపిల్లలు ఉన్నారా లేదా, వాళ్ళతో పోరాడాలి అవద్దా. అంతేకాదు, దుర్యోధన పుత్రుడు కౌరవుల పుత్రుడు యుద్ధంలో పోరాడిన వాళ్ళకి అప్పటికే పెళ్ళిళ్ళయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు యుద్ధానికి వచ్చారు. యుద్ధకాలానికి మనం ఏదో ఊహిస్తున్నాం, కానీ దుర్యోధనుడు ధర్మరాజు వాళ్ళ వయసు ఎంతో తెలుసా? 90 యుద్ధకాలానికి ధర్మరాజు వయస్సు 96,
భీముడు వయస్సు 95, అర్జునుడు వయస్సు 94, నకుల సహదేవుల వయస్సు 93, ఇద్దరు కలిపి పుట్టారు కాబట్టి. ద్రౌపది వయస్సు వీళ్ళందరికంటే సహదేవుడి కంటే కూడా 10 ఏళ్ళు తక్కువ. అందుకని 95 అంటే ద్రౌపది వయస్సు 85. 85 95 అనేది ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లా అనిపిస్తాయి. ద్వాపర యుగంలో వృద్ధాప్య పింఛన్ కాదు, యంగ్ ఏజ్ అంటారు దాన్ని. ఎందుకంటే అప్పుడు ప్రతివాడు 200 ఏళ్ళు బతికేవాడు. భీష్ముడు వయస్సు 257, శ్రీకృష్ణుడు ఆ పరమ పదించేనాటికి ఆయన వయస్సు 105, యుద్ధంలో సారథ్యం చేసేటప్పుడు కూడా ఆయన వయస్సు 94, అర్జునుడితో సమానం. అందుకని ఈ వయస్సులు ఇవి, ఆ వయస్సులు కాబట్టి వాడు యుద్ధం చేశారు. అందులో పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తద స్నేహితులు, ముఖ్యంగా అర్జునుడికి అశ్వత్థామకి ప్రాణశ్రేఖం. గురువుగారు అబ్బాయి, ద్రోణాచార్య కొడుకు, వీడిద్దరు కలిసి నేర్చుకునేవారు. ఓ కంచంలో తిన్నారు, ఓ మంచంలో పడుకున్నారు. ఆ అశ్వత్థామ శత్రుపక్షంలో ఉన్నాడు. ఇంతమంది శత్రుపక్షంలో ఉండేసరికి బంధువులు మిత్రులు అర్జునుడికి నీరసం వచ్చేసింది. గాంధీవం సంసతే హస్తాత్ త్వక్చేవ పరిదక్ష్యతే వ్యాపదృష్ట శరీరేమే రోమహర్షస్య జాయితే, నా వల్ల కాదయా తీసుకెళ్ళి ఆసుపత్రిలో బారాయి అని కింద పడుకున్నాడు అంతే. కానీ భగవద్గీత చెప్పడానికి ఈ శ్లోకం ఆధారమైందని ఎందుకంటే అంటున్నాను తెలుసా, కృష్ణుడు వెంటనే ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు ఇదివరకు ఇప్పుడు వీళ్ళందరినీ ఆచార్యులని మేనమామలని తమ్ముళ్ళని తాతలని మిత్రులని అంటున్నావు కదా, మరి ఇదివరకు రాజసీయ యాగం చేసినప్పుడు దక్షిణ దిక్కుకి వెళ్ళి అందరినీ వేసేసావు కదా, దండయాత్ర చేసినప్పుడు అందరినీ వేసేసావు కదా, ఉత్తర గోగ్రహణంలో వీళ్ళనే ఓసారి వేసేసావు కదా, అప్పుడు ఎందుకు కలగలేదు ఈ భావన, ఇప్పుడు ఎందుకు కలిగింది అంటే, వేరే వాళ్ళైతే యుద్ధం చేస్తావా, మీ బంధువులు మేనమామలు తాతలు తండ్రులు అయితే యుద్ధం చేయవా, మనిషి జీవితంలో ఆలోచించవలసింది తన వాళ్ళ పరాయి వాళ్ళ అని కాదు, ధర్మమా అధర్మమా అంతే లెక్క. అందుకోసం భగవద్గీత చెప్పాడు, మన ఇంట్లో వాళ్ళు అధర్మం చేస్తే జుట్టు అట్టుకుని బయటికి గెంటాలి, నువ్వు అధర్మం చేసావు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదంతే, నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధమని చెప్పాలి, అప్పుడు ధర్మం నిలబడుతుంది. అంత ధైర్యం కలిగించేది భగవద్గీత. అందుకే ఈ శ్లోకమే భగవద్గీత చెప్పడానికి కారణం అంటున్నాను. ధర్మం గురించి బంధువులతో అయినా పోరాడడంలో తప్పులేదని గురువుగారి మాటల్లో తెలుసుకున్నాం కదా. ఇలాంటి గొప్ప విషయాలను మనకు తెలియజేస్తున్న గురువుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. గురువుగారు చాలా చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు గురువుగారు. భగవద్గీత అర్జునుడికి యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పలేదు. యుద్ధం చెయ్యను అనడానికి అర్జునుడు చెప్పిన కారణాలతో యుద్ధం చేయమని చెప్పాడు కృష్ణుడు. ధర్మాధర్మ విచక్షణ ఒక్కటే మనకు ఉపయోగపడుతుంది, కానీ బంధుత్వాలు ప్రేమలు ఇష్టాలు అయిష్టాలు ఇవేవి జీవితంలో అంత ముఖ్యమైనవి కావు. ఇదే భగవద్గీత, ఇదే బాల వికాసం. ఈనాటి భగవద్గీత బాల వికాసం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.